मैडम करोना कट्टडी విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విపక్షాలు నిరసన బాటకు పిలుపునిచ్చాయి. ప్రగతి భవన్ వద్ద నిరసన తెలియజేసేందుకు వెళ్తున్న నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోవిడ్ నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీటీడీపీ నేత ఎల్ రమణ విమర్శించారు. ప్రగతి భవన్ కు బయలుదేరిన ఆయన్ను అరెస్ట్ చేసిన పోలీసులు నారాయణగూడ పిఎస్ కు తరలించారు. సిపిఐ నేత చాడ వెంకటరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంటి నుంచి వాహనంలో బయటకు వచ్చిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని అన్నారు చాడ వెంకటరెడ్డి. ప్రతిపక్ష నేతల అరెస్టులను ఖండిస్తున్నామన్నారు. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించండి, మన కరోనాను ఆరోగ్యశ్రీ చేర్చండి, తర్వాత సాయచర్య చేపట్టండి, ముఖ్యమంత్రి మేల్కో ఈ ప్రజలను కాపాడు, బతికించు అనే నినాదాలతో ఈరోజు మేము పోతా ఉంటే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించు అంటే పోలీస్ ఎమర్జెన్సీ ప్రకటించి అరెస్ట్ చేసే ఉన్నాము. చాలా ప్రధానంగా అసలు ముఖ్యమంత్రి గెలవడు ప్రాజెక్ట్ ఉండదు, చీఫ్ సెక్రటరీ గారు చెప్పినాము, అధికారులకు చెప్పినాము, ఇటు రాజ్యాంగ మినిస్టర్ గారు చాలాసార్లు చెప్పినాము, ఏదైనా పక్క రాష్ట్రంలో కరోనాను ఆరోగ్యశ్రీ చేస్తే ఇక్కడ చేయరు, టెస్ట్ను ఫ్రీ చేయరు, తర్వాత కార్పొరేట్ ఆసుపత్రి దోపిడీ చేస్తూ నిలువేపుడు లక్షల రూపాయలు బిల్లు వేస్తున్నాయి, 20 లక్షలు, 30 లక్షలు, 10-15 లక్షలు ఇట్లా వేస్తున్నారు. ఇంత జరుగుతున్నా నిమ్మక నిరటి గారు ఇస్తున్నాడు. మొన్న 9 గంటలు మంత్రివర్గ సభ జరిగితే కనీసం ఒక 10 నిమిషాలు కూడా 5 నిమిషాలు కూడా దీని మీద కరోనా మాట్లాడలేదు. ఇంత దుర్మార్గం ఉంది కాబట్టి ఈరోజు వామపక్షాలు అఖిల పాఠశాల పార్టీలు అన్నీ కలిసి ఈరోజు నిరసన కార్యక్రమం తెప్పించాం. మేము నిరసన అంటే ఎవరి వ్యతిరేకం కాదు, ప్రభుత్వం అనుకుంటే తప్పది, ప్రజల కొరకు మేము ఆరాటపడుతున్నాం. ప్రజలకు అన్యాయం జరుగుతుంది, చాలామంది చచ్చిపోతున్నారు కదా, హైదరాబాద్లో కాదు మొత్తం తెలంగాణ అంతా కూడా ఈ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి, రోజు రోజు విజృంభణ జరుగుతుంది. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ఉంది, టెస్ట్ బాగా పెంచండి. ప్రాణాలను కాపాడుకుందాం, ఉచిత వైద్యం కావాలి, బతుకు ధరను నిలబెట్టుకుందాం, నెలకు 7500 రేషన్ ఇవ్వాలని చెప్పి అంద ప్రభుత్వానికి డిమాండ్ చేద్దాం, సాధించుకుందాం. ప్రైవేటు ఉద్యోగులకు 45 జీవో ప్రకారం జీవాలకు ఆదాయ భద్రత కల్పించాలి, తీసేసిన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా విపక్ష నేతల అరెస్టుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, శాంతియుతంగా నేతలు తమ నిరసన తెలియజేస్తున్నప్పటికీ పోలీసులు అందరినీ కూడా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది, విపక్షాల నేతలు చేస్తున్న డిమాండ్స్ ఏంటి? రాజేశ్వరి, ఏదైతే కరోనాను కట్టడి చేయడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ విపక్షాలన్నీ కూడా ఈరోజు ప్రగతి భవన్ ముట్టడికి, ఏదైతే ప్రగతి భవన్ వద్ద నిరసన వ్యక్తం చేయాలని చెప్పి మొదటగా ఒక నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగానే ఈరోజు 11 గంటలకు ప్రగతి భవన్ రావాలని చెప్పి అటు కోదండరామ్ కావచ్చు, చాడా వెంకటరెడ్డి, ఎల్రమణతో పాటు ప్రజా సంఘాల నాయకులంతా కూడా బయలుదేరిన పరిస్థితి. అయితే వీళ్ళందరినీ కూడా మొదటగా ఎవరి ఇళ్లలోనే వాళ్ళు ఉంచేలాగా పోలీసులు ముందస్తు అరెస్టులు చేసినప్పటికీ కూడా పోలీసులు కళ్ళు కప్పి కొంతమంది నాయకులు ప్రగతి భవన్ భవన్ వద్దకు చేరుకున్నారు. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఆయా పోలీస్ స్టేషన్ కి తరలించిన పరిస్థితి. నిజానికి కరోనా పరీక్షలు చేయడంలో కావచ్చు, చికిత్సను అందించడంలో కావచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చెప్పి వీళ్ళు ఆరోపిస్తూ వస్తున్నారు. కరోనా పరీక్షలను చికిత్సను ఏదైతే ప్రభుత్వమే ఉచితంగా చేయించాలి, అదేవిధంగా రాష్ట్రంలో
హెల్త్ ఎమర్జెన్సీని, ఏదైతే జియో నెంబర్ 13 ఉందో జియో నెంబర్ 13 ను అమలు చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు అంటే ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు అన్నింటిని కూడా ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకోవాలి అని చెప్పి ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. అలా జియో నెంబర్ 13 ను అమలు చేసినట్లయితే ఖచ్చితంగా ఉచితంగా చికిత్స చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆ విధంగా ముందుకు వెళ్ళాలని డిమాండ్ చేసినప్పటికీ కూడా ప్రభుత్వం వైపు నుంచి ఎక్కడ స్పందన లేదు. ఇందులో భాగంగానే గతంలో విపక్షాలందరూ అందరూ సిఎస్ ని కలవడం జరిగింది. అలాగే గవర్నర్ ను కూడా కలిసి తెలంగాణ రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి వీళ్ళంతా కూడా విజ్ఞప్తులు చేసినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని చెప్పి విపక్ష నాయకులంతా కూడా ఆరోపిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు ప్రగతి భవన్ వద్ద నిరసన తెలియజేయాలని చెప్పి వీళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే ముందస్తు అరెస్టులు చేసి ఎక్కడెక్కడ పోలీస్ స్టేషన్లు తరలించారు, కోదండరామ్ కావచ్చు, అలాగే చాడా వెంకటరెడ్డి, ఎల్లరామన్న, అలాగే ప్రజా సంఘాల నాయకులందరూ కూడా ఇప్పుడు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి గత 4 నెలలుగా ఏదైతే పనులు లేక ఇబ్బందులు పడుతున్న పేదలు ఉంటారో వాళ్ళందరికీ కూడా రానున్న 6 నెలల పాటు ఉచితంగా రేషన్ కూడా అందించాలి ప్రభుత్వమే అని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తారు. మరోవైపు నెలకు 7,500 రూపాయలు చొప్పున వృత్తి, ఏదైతే ప్రతి పేద కుటుంబానికి నెలకి 7,500 రూపాయలు 6 నెలల పాటు ప్రభుత్వం చెల్లించాలని కూడా, ఏదైతే పనులు లేక ఇబ్బంది పడుతున్న వివిధ రంగాల కార్మికులు, చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు కావచ్చు, కళాకారులు కావచ్చు, ఇతర చేతి పనులు అందరి వారికి కూడా 7,500 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ వస్తారు. అయితే ప్రభుత్వం ఇక్కడ స్పందించిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో ఈ రోజు వీళ్ళు ప్రగతి భవన్ దగ్గర ముఖ్యమంత్రి మేలుకు ప్రజలను కాపాడు అనే నినాదంతో వీళ్ళంతా నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అయితే వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రాజేష్ నరేష్, మరి కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైందని మొదటి నుంచి కూడా విపక్ష నేతలు ఆరోపిస్తున్న ఇది ఉంది. సో ఇప్పటికీ మీరు ఏది చెప్తున్నారో జియో నెంబర్ 13 జారీ చేయడానికి ప్రభుత్వానికి ఉన్న అడ్డంకులు ఏంటి, అధికార పార్టీ నేతలు ఏం చెప్తున్నారు ఈ అంశానికి సంబంధించి? నిజానికి గత కొంతకాలంగా విపక్షాలు ముఖ్యంగా టీఎస్ అధ్యక్షుడు కోదండరాం కావచ్చు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి, ఎల్లరామన్న అనేక సార్లు వీళ్ళంతా కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే రౌండ్ టేబుల్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీలో కరోనా చికిత్సను చేర్చాలి, లేదా జియో నెంబర్ 13 ను అమలు చేయాలి. అంటే జియో నెంబర్ ను 13 ను అమలు చేస్తే ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులన్నీ కూడా ప్రభుత్వ అధీనంలోకి వస్తే ఖచ్చితంగా ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఉచితంగా కరోనా వైద్యం అందించాల్సి ఉంటుంది. అయితే ఇది అమలు చేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉందని చెప్పి విపక్షాలు కోరినప్పటికీ కూడా వాళ్ళు డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. అయితే ప్రైవేట్ ఆసుపత్రులను ముఖ్యంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో 1,00,000 రూపాయలు దోచుకుంటున్నారు కరోనా చికిత్స పేరుతో అనేది విపక్షాల ఆరోపణగా ఉంది. దాని మీద ఒక నియంత్రణ అంటే ప్రభుత్వానికి నియంత్రణ లేకపోవడం వల్లనే ప్రభుత్వ ఏదైతే ప్రైవేట్ ఆసుపత్రులు ఇష్టానుసారంగా బిల్లులను కరోనా వైద్యం పేరుతో దోచుకునే 1,00,000 రూపాయలు పేదల నుంచి దోచుకున్నాయని చెప్తారు. అందులో భాగంగానే జియో నెంబర్ 13 అమలు చేయాలనేది వీళ్ళ డిమాండ్. అయితే ప్రభుత్వం ముఖ్యంగా జియో నెంబర్ 13 అమలు చేస్తే ఒక రకంగా రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ఉంటుందనేది ఒక అంటే జియో నెంబర్ 13 అమలు చేసినట్లయితే అది సాధారణంగా హెల్త్ ఎమర్జెన్సీలోకి వెళ్ళిపోతుంది. అంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ పెడితే దేశంలో అంటే జాతీయ స్థాయిలో చాలా రాష్ట్రానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసే అవకాశం అయితే కనిపించట్లేదు. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో విడుదల చేసిన హెల్త్ బులెటిన్ల మీద కూడా ఒక అనుమానం అయితే గత కొన్ని రోజులుగా మేధావి వర్గం కావచ్చు, ఒక ఉన్నత వర్గం వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తారు. అది జాతీయ స్థాయిలో కూడా పెద్ద చర్చ జరిగింది. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం జియో నెంబర్ 13 ను అమలు చేసే అవకాశం అయితే కనిపించలేదు. రాజేష్, ఓకే, థ్యాంక్ యూ నరేష్.